అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ కొత్తపేట మల్లలింగ భవన్లో సిపిఐ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీ ప్రజా సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజుకు చేరుకుంటున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో తీర్మానించారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ మల్లలింగమౌన్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 300 రోజుకి చేరుతున్న నేపథ్యంలో ఈ నెల 11వ తేదీన ర్యాలీలు, 12వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. సీఎం జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని విషయంలో ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలని భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ రకంగా విభజన జరగలేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం, ఇప్పటికైనా స్పష్టమైన వైఖరితో అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రకటన చేయాలి. రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే, ఒక కక్ష సాధింపు ధోరణితో అమరావతిని విధ్వంసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అది సరైంది కాదు. ఎందుకు నేను ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నానంటే, ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు 16 మాసాలైంది. రాష్ట్రంలో 6 లక్షల ఇళ్ళు ఇవాళ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి గత ప్రభుత్వం ఏదైతే నిర్మించిందో ఆ ఇళ్ళు ఇప్పటికి కూడా లబ్ధిదారులకు వారికి దఖలు పరచకుండా, వాళ్ళకి అలాట్ చేయకుండా, వాళ్ళని అక్కడికి ఎంటర్ కానీకోకుండా ఒక శాడిస్ట్ మాదిరి ప్రయత్నం చేస్తాం. రైతులు దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం కలగకపోవడం దారుణమని జనసేన టీడీపీ నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మనవ సుబ్బారావు మండిపడ్డారు. సమావేశంలో సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, సిపిఎం నాయకులు వై నేతాజీ, కాంగ్రెస్ నాయకులు ఆంజనేయులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు శిరీష, డాక్టర్ రాయపాటి శైలజ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాలకు మేము రాజధానిని తరలిస్తామని చెప్పి విశాఖపట్నంలో భూదందాలు చేయటం మనం చూస్తూ ఉన్నాం. రాజధాని పేరుతో విశాఖపట్నంలో భూదందాలు చేసేటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఈరోజు గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క రాజధాని కోసం పోరాడేటువంటి 29 గ్రామాల రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఈ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి మద్దతుగా ఈ ప్రభుత్వంపై తిరగబడేటువంటి రోజు రాబోతా ఉంది. 12వ తేదీ 11వ తేదీ 2 రోజుల పాటు అక్కడ జరిగే ఉద్యమానికి సంఘీభావం తెలియజేస్తూ 5 కిలోమీటర్ల వాక్, 12వ తేదీన ఎంఆర్ఓ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాల ఎదురు నిరసన దీక్షలు చేపట్టడం, వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలని చేపట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమరావతిలోనే రాజధాని కొనసాగేలాగా అన్ని పక్షాలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి.